ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। 17వ అధ్యాయం ప్రారంభం. దీని పేరు శ్రద్ధాత్రేయ విభాగ యోగం. ఈ శ్రద్ధాత్రేయ విభాగ యోగం 16వ అధ్యాయం దైవీ సంపత్తు అసురీ సంపత్తు చెప్పిన తర్వాత ఈ రెండు విన్న అర్జునుడికి ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్న ఏదైతే కలిగిందో దాన్ని తీసుకొని భగవంతుడు చెప్పిన శ్రద్ధాత్రేయ విభాగ యోగం చాలా బాగుంటుంది. ఈ అధ్యాయం అవతారికి వినండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే ఇతి భగవత్ వాక్యాత్ లబ్ధ ప్రశ్న బీజ. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అని 16వ అధ్యాయం చివరి శ్లోకం 24వ శ్లోకంలో అందువల్ల నాయనా నీకు శాస్త్రమే ప్రమాణం అని కదా భగవంతుడు ముగించాడు అని భగవంతుడు 16వ అధ్యాయం చివరగా చెప్పడం చేత ఆ ప్రశ్న వేసే అవకాశం అర్జునుడికి కలిగింది. ఆ అవకాశాన్ని తీసుకుని అర్జునుడు ప్రశ్న బీజాన్ని అడగబోతున్నాడు, ఆ ప్రశ్నని అడగబోతున్నాడు. అంటే 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగము, దాని స్వరూపము, దాని ఫలము, అసురులు జ్ఞానమయందు అధికారం లేదు అని బోధించింది. అసురు సంపద గలవాళ్ళకి కామ సంకల్ప గుణకర్మలు కదా, కామ సంకల్ప గుణకర్మ, వాడికి మనస్సు సంకల్పం, ఆ గుణాలు, ఆ కర్మలు, వాటి ఫలాలు విశేషించి ప్రతిపాదించి ముముక్షువు శాస్త్రాన్ని తెలుసుకొని దాని అనుసారంగా కర్మలు అనుష్ఠానించాలని నిరూపించింది కదా. ఆ దైవ అసురు సంపద అంతా నిరూపించింది 12 శ్లోకాల ద్వారా. నిరూపించి అసురు గుణాలు వదిలిపెట్టాలి, ముముక్షు అనేవాడు శాస్త్రాన్ని తెలుసుకుని. ఇందువల్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో ముగించాడు. శాస్త్రాన్ని తెలుసుకుని నువ్వు ముముక్షు అయినవాడు, నువ్వు ఈ రకంగా అనుష్ఠానం చెయ్యాలని నిరూపించింది. ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో శాస్త్రము తెలియని వారు, శాస్త్రము తెలియని వాళ్ళు కామకర్మలు విడిచి శాస్త్రీయమైన కర్మనే శ్రద్ధతో అనుష్ఠించినటువంటి ముముక్షులకు సాత్వికమైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానాదులు వాటి యందు నిలిచిన వారికి జ్ఞానాధికారం ఎలా ఉంటుంది? సమదమాది సంపత్తి చేత కలిగే జ్ఞానము చేత మోక్ష అధికారం ఉత్తమం అని చెప్పడానికి ఈ అధ్యాయం వచ్చింది. అందువల్ల మొదట ఎస్ శాస్త్రవిధి ముసృజ్య అని 24వ శ్లోకానికి ముందు 16లో 23వ శ్లోకం చెప్పాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తెలి 24వ శ్లోకం 16వ అధ్యాయంలో చెప్పాడు. శాస్త్రవిధిని తెలుసుకున్నా కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడు కదా. నీకు శాస్త్రమే ప్రమాణం, తే తవ నీకు శాస్త్రమే ప్రమాణం అని చెప్పాడు కదా. ఇప్పుడు అలా శాస్త్రవిధిని తెలుసుకున్న కూడా దానిని వదిలి కామకారాన్ని అంటే కామాదులు ఏవైతే ఉన్నాయో, ఎవడు వాటిని శాస్త్రవిధి తెలిసి కూడా ఎవరైతే కామాదులతో కూడుకుని ఎవడైతే ప్రవర్తిస్తుంటాడో అతను అసురుడు అంతే కదా. తెలిసి కూడా
తెలియకపోతే పాపం తెలియదు అనుకుంటాం, తెలిసిన కూడా చేస్తే వాడు అసురుడే కదా. అలాగా వాటికి చిత్తశుద్ధి కానీ వాడికి జ్ఞానం కానీ జ్ఞానం యొక్క ఫలము కానీ సిద్ధింపదు అని భగవంతుడు కరాఖండిగా చెప్పించాడు, కరాఖండిగా చెప్పాడు. అది వినిన అర్జునుడు శాస్త్రం తెలిసినా తప్పు చేస్తే కామాదులు కలిగి ఉంటే వాడికి జ్ఞానం కలగదు, దాని ఫలం కూడా రాదని చెప్పాడు. అది విన్నాడుగా అర్జునుడు, తవ అని చెప్పాడు నీకు అని కూడా చెప్పాడు. ఏ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే, తే అంటే తవ, నీకు శాస్త్రమే ప్రమాణం అని చెప్పాడు కదా. అది విన్న అర్జునుడు శాస్త్రార్థము తెలియనివాడు, శాస్త్రార్థం తెలియనివాడు కామాదులు వదిలిపెట్టి శ్రద్ధతో కర్మలు చేస్తున్నాడు అనుకోండి, శాస్త్రం తెలియదు వారికి ఏ కామాదులు లేవు, వాడు శ్రద్ధతో మంచి కర్మలు పెద్దలు పూర్వీకులు వాళ్ళ యొక్క అనుసంధానం చేసుకుంటూ వాడు కర్మలు చేస్తున్నాడు, శాస్త్రం తెలియదు. అలాంటి శ్రద్ధతో కర్మలు చేస్తున్నప్పుడు శాస్త్రం తెలియకపోయినా వాడికి దైవీ సంపద అసురీ సంపదతో కూడిన, వాడికి దైవీ సంపదతో కూడుకున్న ఫలమా లేదా అసురీ సంపదతో కూడుకున్న ఫలమా, వాడికి ఏం ఫలము అర్థమైందా? శాస్త్రం తెలియదు, కామాదులు లేవు, సత్కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీరిని వారిని పెద్దవాళ్ళు అడిగి. శాస్త్రం తెలియకుండా చేసేవాడు అసురుడు, శాస్త్రం తెలిసి చేసినా అసురుడే అన్నాడు కదా. అయితే శాస్త్రం తెలియనివాడు మంచి కర్మలు చేయడానికి పూనుకుంటున్నాడు, కామాదులు అన్న ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి ఏమిటి ఫలం, వారికేమి గతి అని తెలుసుకోవడానికి అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇంత ఉంది కదా విషయం, ఉంది కదా. అది అర్జున ఉవాచ, ఏ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్టాతు కా కృష్ణ సత్వమహో రజస్తమః. ఏ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్టాతు కా కృష్ణ సత్వమహో రజస్తమః. అది అర్జున ఉవాచ, అర్జునుడు అడుగుతున్నాడు, అర్జునుడు అడుగుతాడు. మన యొక్క వేదం శాస్త్రం స్మృతులు అన్నీ కూడా గురు శిష్యుడి యొక్క సంవాదమే. ఇప్పుడు అర్జునుడు గురు శిష్యుడైతే అక్కడ శేతకేతువు శిష్యుడు, అంతే కదా గురు శిష్యుడి యొక్క సంవాదం. అర్జున ఉవాచ, అర్జునుడు అడుగుతున్నాడు ఏమంటే, ఏ శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్టాతు కా కృష్ణ. కృష్ణ, హే కృష్ణ, ఎవరు శాస్త్రవిధిని వదిలిపెట్టి శ్రద్ధాయుక్తుడై యజంతే పూజిస్తూ ఉంటాడు, శ్రద్ధాయుక్తుడై ఆ పూజిస్తూ ఉంటాడు, వాడి యొక్క నిష్ట ఎటువంటిది, వాడి యొక్క నిష్ట ఎటువంటిది అంటే వాడి పూజ ఎటువంటిది, శాస్త్రాన్ని వదిలిపెట్టి శ్రద్ధతో కూడుకుని, ఇక్కడ శ్రద్ధ అనేది ఇంపార్టెంట్, శ్రద్ధ అనేది ఇంపార్టెంట్, శ్రద్ధతో కూడుకుని ఎవడైతే పూజిస్తాడో వాడి నిష్ట ఎటువంటిది అంటే పూజ ఎటువంటిది, అది సాత్వికమా రాజసమా తామసమా సత్వమహో రజస్తమః, సాత్వికమా రాజసమా తామసమా అని ప్రశ్న వేశారు. బాగుందా? శాస్త్రాన్ని వదిలిన వాళ్ళకి ఇహపరాలు లేవని భగవంతుడు చెప్పిన దాన్ని పూర్తిగా అర్జునుడు విని ఒక్క ప్రశ్న మాత్రం వేశాడు, అంతే ఒక ప్రశ్న వేశాడు. ఎవడు శాస్త్రవిధిని వదిలిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజిస్తాడో వాడి నిష్ట సాత్వికమా రాజసమా తామసమా, ఈ మూడిటిలో ఏది అని నిశ్చయించి చెప్పండి. శాస్త్రాన్ని నిర్ణయించలేకుండానే దాని యందు చెప్పి ఉన్న కర్మలు చేయడానికి అసమర్థులైన వారు, శాస్త్రం ఏదైతే ఉందో అది శాస్త్ర అర్థాన్ని నిర్ణయించకుండానే
దాని అందు చెప్పి ఉన్న కర్మలు చేయడానికి అసమర్థులైన వారు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అయితే వారికి సరైన మార్గంలో ప్రవర్తించడానికి చాలా ఇష్టం ఉంది, మంచి మార్గం దొరకాలి, మంచి మార్గంలో చెయ్యాలి. పాపం విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, స్వదేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, క్యాసెట్లు తెచ్చుకొని సంధ్యావందనం కంఠస్థం చేసి చేసిన వాళ్ళు ఉన్నారు విదేశాల్లో, పురాణాలు విదేశాల్లో వాళ్ళు ఆ యూట్యూబ్లో వాటిలో పుస్తకాలు వెతుక్కుని వెతుక్కుని చదివిన వాళ్ళు ఉన్నారు, అలాంటి ఇష్ట కలిగిన వాళ్ళు ఉన్నారు దేశ విదేశాల్లో. స్వదేశంలో చెడిపోతున్నారు కానీ విదేశాల్లో వెళ్ళి ఇంకా ఎక్కువగా చదవని ఇచ్చ కలిగి ఉన్నారు, అంతే కదా, ఇలా కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వారు లోకంలో అధికంగా ఉన్నారు. విదేశాలే అని అనక్కర్లేదు, ఆంధ్రవాడు ఏ పూనాలోనో లేకపోతే లక్నోలోనో సెట్ అయ్యాడనుకోండి, ఆ భాష వీడికి తెలీదు, అప్పుడు ఏం చేస్తాడు, నెట్లో వాటిలో చూసుకుని పుస్తకాలు, అవి తెలుగు పుస్తకాలు చూసి ఏ రకంగానే మనం పురాణం చదవాలి, శాస్త్రం తెలియాలి, నమ్మకం చమకం నేర్చుకోవాలి అని వాడు బాధపడి పడుతూ ఉంటాడు. మీకు తెలుసో లేదో నాకు తెలుసు కదా, మీ సంతోష్ కూడా అంతే కదా తెలుసు. ఇలా వారు ఏలో వారు ఈ లోకంలో అధికంగా ఉండడం చేత అర్జునుడికి ప్రశ్న వచ్చింది. ఇది ఈ లోకంలో ఇప్పటికి కూడా అలాగే ఉంది కాబట్టి ఆ ప్రశ్న సరి అయినది. దానికి సమాధానం ఈ అధ్యాయంలో మనం భగవంతుడు ఏం చెప్పాడో చెప్పవలసిన అవసరం. వేదోక్తంగా ఉన్న దానిని చెయ్యడానికి ఎవరైతే ఉన్నారో వారి మనస్సు ధనాన్ని అర్పిస్తారో వారు శాస్త్రాన్ని తూచా తప్పకుండా నడిపిస్తూ ఉంటారు. వేదోక్తంగా ఉన్నదాన్ని చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్సుని ధనాన్ని అన్నిటినీ వెచ్చిస్తూ ఉంటారు, వాళ్ళు తూచా తప్పకుండా నడిపిస్తూ ఉంటారు. అయితే ఇందులో దాని నావపల అర్థం తెలియకుండా ఉన్నవాళ్ళు, శ్రద్ధతో ఉన్నవాడి యొక్క గతి ఏమిటి, శ్రద్ధ ఉంటుంది వాడి గతి ఏమిటి అనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. బాగుంది కదా, మంచి ప్రశ్న కదా. మనం అందరూ అలాంటి వాళ్ళమే, వేదం యొక్క అర్థం తెలుసా, ఊరికే స్వరం చేతులు కాళ్ళు ఊపి ఇలా ఇది చెప్పి చెప్తాం కానీ అర్థం మనకేం తెలుస్తుంది. అలా శ్రద్ధతో చేస్తాం అభిషేకం, నమ్మకం చమకం చదివితే తన్మయం అయిపోతాం, ఒకసారి శ్రద్ధ కలుగుతుంది. మంచి చల్లటి గాలి, చక్కటి వర్షం, కార్తీక సోమవారం పొద్దున్నే శివలింగం ముందునుంటే మనకు వచ్చిన మంత్రాలతో ఆనందంగా అభిషేకం చేస్తూ ఉంటాం, శ్రద్ధ ఉంది. కానీ ఆ నమ్మకంలో అర్థం తెలియదు, చమకంలో అర్థం తెలియదు. అర్థం తెలియకపోయినా శ్రద్ధగా అలా చేస్తారు, వాళ్ళ గతి ఏమిటి? శాస్త్రమే తెలియదు కానీ శ్రద్ధ ఉంది, వాళ్ళ గతి ఏమిటి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నలో రెండు రకాల అర్థాలు ఉన్నాయి. భాష్యం ఏ కేచిత్ అవశేషిత శాస్త్రవిధిం శాస్త్రవిధానం శృతి స్మృతి శాస్త్రచోదనాం ఉత్సృజ్య పరిత్యజ్య యజంతే దేవాదీన్ పూజయంతి శ్రద్ధయా ఆస్తిక్యబుద్ధ్యా అన్వితాః సంయుక్తాః సంతః. ఏ ఒకసారి